నమస్కారం, మెట్రోవది న్యూస్కు స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని శాస్త్రా గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి స్థానిక ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో క్రిస్మస్ వేడుకలు భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తరపున చేశారని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం క్రిస్మస్ పండుగను చేసుకుంటున్న వారికి ఈరోజు సంబంధించిన గాను నూతన దుస్తులు గాను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ కప్పరి స్రవంతి చందు, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ హారితిక, ఇబ్రహీంపట్నం మండల జెడ్పీటీసీ భూపతిగాల మహిపాల్, తుర్క ఎంజల్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్తకురుమ మంగయ్యమ్మ శివకుమార్, కౌన్సిలర్లు, అధికారులు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. 294 నియోజకవర్గాల్లో 119 మంది ఎమ్మెల్యేలు ఉండేటువంటి నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని వసతులు కల్పించాలని ఆ రోజు సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ అనుకున్నవి జరగకపోగా ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులను మన నెత్తిలో పెట్టింది ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో. మీరు ఇదంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు, దాని వడ్డీ రోజుకు 1 కోటి రూపాయలను కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మనం తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాలలో ఇల్లు ఇవ్వలేకపోయినాం, పింఛన్లు ఇవ్వలేకపోయినాం, రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినాం. ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే, ఇచ్చినటువంటి పింఛన్లే, ఇచ్చినటువంటి ఇల్లే తప్ప ఇంకా ఏమీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మాకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినా కానీ రేపు రాబోయేటువంటి ఈ యొక్క 100 రోజుల్లోని ఈ పథకాలన్నింటినీ ప్రజలకు అందించే కార్యక్రమాన్ని, వాళ్ళని ఎన్నిక చేసి మొదలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని, మేము ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడే మనకు పండుగలు, కష్టాల్లో ఉన్నప్పుడే మనకు ఏదో, కష్టాల్లో ఉన్నాం ఒక్కరోజన్నా సుఖంగా పండుగ చేసుకుందాం అనేటువంటి ఒక సాంప్రదాయం వచ్చింది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే మన కష్టాలను తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసే భాగమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతున్నాం. తప్పకుండా అందరికి కూడా ఈ పథకాలు అందించే కార్యక్రమాన్ని నెరవేరుస్తాం, అందరికి అందించేటువంటి కార్యక్రమాలను తీసుకుంటున్నాం. కాబట్టి ఏదిచ్చినా, మనం ఏ చిన్నదిచ్చినా ఏ పెద్దదిచ్చినా ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడమని మన అధికారులకు అందరినీ కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే అధికారులు కూడా సమాజంలో, మనందరం సమాజంలో ఒక భాగమే, మనమే వాళ్లకు. అందుకే ఇప్పుడు చెప్పినారు, దేవుడే నిర్ణయిస్తాడు ఏది చేయాలన్నా, ఏది చేపియాలన్నా, ఎవరి చేత చేపించాలి, ఎవరు చెయ్యాలి అనేటువంటిది కూడా భగవంతుడే నిర్ణయిస్తాడు. కాబట్టి అది నిర్ణయించింది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా మేము చేస్తాం. కాబట్టి ఈ పండుగ సందర్భంగా మీకు అది కూడా, అందరికీ మీరు సుఖ సంతోషాలుగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు, మీరు వచ్చే క్రిస్మస్ నాటికి మీరు సంతోషంగా ఉండడానికి ఎంత వీలైతే అంత మేము ముందుకెళ్తామని చెప్పి దానికి మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వమని చెప్పి తెలియపరచుకుంటాం. మీరు రేపు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆర్డీఓ గారు చాలా సిస్టమేటిక్గా అందరికి అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని, మరి పండగ అయితే ఎల్లుండే ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత ఎల్లుండి వరకు అందించండి. లేకుంటే, అందించకపోతే ప్రతి ఒక్కరిని మీరు వాళ్ళ దగ్గరికి పోయి ఇవ్వడము, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి తీసుకోవడము, కార్యక్రమాన్ని మీరు సక్రమంగా నెరవేరుస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ క్రిస్మస్ సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈరోజు
క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగకి క్రిస్మస్ సోదరులందరికీ ఒక కానుకగా ఇస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ఉండేటువంటి 1000 మందికి ఈ కానుక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అధికార యంత్రాంగం ద్వారా ఈ యొక్క కానుకలను క్రిస్మస్లో సోదరులందరికీ అందించమనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. మరి కార్యక్రమానికి అందరూ రాలేకపోయినట్టున్నారు. నా దగ్గర అప్పుడప్పుడు పాస్టర్స్ వస్తేనే 100 మంది వస్తుంటారు నా దగ్గర. మరి ఈరోజు అందరు ఎవరు కాన్ రావడం లేదు. మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు, కానీ తెలియకనా ఏదైనా పనిలోనూ ఉండి రాకపోయి ఉండొచ్చు. అయినా పర్వాలేదు, మీ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ వేదిక మీద ఉన్నటువంటి సోదరులు సుందర్ గారు, సత్యం గారు, కరుణాకర్ గారు, అదేవిధంగా నాయక్ గారు, క్రిస్టోఫర్ గారు, రవికుమార్ గారు, రాజు గారు, ఇక్కడ ఉండేటువంటి వేదిక మీద ఉన్న ఈ యొక్క పాస్టర్లకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆర్డిఓ గారికి, ఎంఆర్ఓ ఒకరే ఉన్నారా, ఎంఆర్ఓ ఇద్దరు ఎంఆర్ఓ గారు ఉన్నారు, వాళ్లకు మన మున్సిపల్ చైర్పర్సన్స్ శ్రవంతి గారు, ఆర్తిక గారు, కౌన్సిలర్లు మంగ గారు, అదే మన మున్సిపల్ చైర్పర్సన్స్ శ్రవంతి గారు, ఆర్తిక గారు, కౌన్సిలర్లు మంగ గారు, అదేవిధంగా నందు జెడ్పిటిసి మైపాల్ గారు, శేఖర్ మామ గారు, ఇంకా చాలామంది పెద్దలు, గురునాథ్ రెడ్డి గారు, కుమార్ గారు, జయపాల్ రెడ్డి గారు, దాస్ గారు, చాలామంది ఉన్నట్టున్నారు వేదిక మీద. పేరు పేరున అందరికీ మనం ఈరోజు ఇస్తున్నటువంటి పండుగ కానుకలు ఒక ప్రేమ అనురాగాలతోని ప్రభుత్వం ఇస్తున్నటువంటి కానుక ఇది. ఇది ఇప్పుడే కాదు, మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. అది ఇప్పటికి కూడా అందరం కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నాకు కానొచ్చింది. కానీ అందరూ కూడా మా సోదరులు ఇంతకుముందు మైపాల్ గారు కానీ, శేఖర్ మామ గారు కానీ చెప్పినారు, అందరు వచ్చి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మాట చెప్పినారు. తప్పకుండా అది నేను ఇప్పుడే ఆర్డిఓ గారికి చెప్పిన, రేపు ఎల్లుండే పండుగ కాబట్టి వీలైనంత మందికి మీరు వాళ్ళకు అందించండి, లేదా మిగతా దాన్ని మీరు ఏ విధంగా అందిస్తారో ప్రతి ఒక్కరి దగ్గర మనం ఇచ్చేది చాలామంది ఉండొచ్చు. వచ్చే సంవత్సరమైన మనకు తెలుస్తుంది ఎంతమందికి మనము ఇస్తే అందరికీ అందుతాయో. ఇచ్చేది చిన్నదైనా అందాల్సింది అందరికీ. కాబట్టి అది ప్రభుత్వం ఏ సంకల్పంతోనైతే చేస్తామో ఆ సంకల్పం నెరవేరాలి అంటే మనందరం కూడా ప్రాక్టికల్గా ఏది చేసినా ప్రాక్టికల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
అది మీరు మన అధికారులు మన ఆర్డీఓ గారు ఉన్నారు కాబట్టి మీరు ఏ విధంగా అందరికీ అందించగలుగుతారో అది చాలా ప్రాక్టికల్గా జరగాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకుంది. క్రిస్మస్ సందర్భంగానే అది మీరు మన అధికారులు మన ఆర్డీఓ గారు ఉన్నారు కాబట్టి మీరు ఏ విధంగా అందరికీ అందించగలుగుతారో అది చాలా ప్రాక్టికల్గా జరగాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకుంది. క్రిస్మస్ సందర్భంగానే ఎవరో మన పాస్టర్లు సోదరులు అడిగినారు, మాకు ఇండ్లు లేవని, పేదవాళ్ళల్లో ఉండేటువంటి మా వాళ్ళకు కూడా ఇండ్లు లేవనేటువంటి మాట అన్నారు. ఇండ్లే కాదు, మేము ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు 6 పథకాలను అమలు చేస్తాం, పేద ప్రజలకు అందిస్తామనేటువంటి మాట మేము చెప్పినాం. అందులో అప్పుడే మేము 2 పథకాలను పేదవాళ్ళకు అందించేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. అందులో ఒకటి ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షలు పెంచేటువంటి కార్యక్రమం. 2వది మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమం. మిగతా ఇవన్నీ కూడా మొన్ననే మేము అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో 100 రోజుల్లో పథకాలు అందించేటువంటి కార్యక్రమాన్ని అన్ని కూడా మొదలు పెట్టడానికి రేపు 28వ తారీఖు నుండి దాదాపుగా ఇంకా ప్రోగ్రామ్ను అధికారులకు అందించలేదు కానీ 28వ తారీఖు నుంచే మొదలు పెట్టాలనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. అది కూడా మీ అందరికి అందుతుంది. అందులో సమాజంలో ఏది మనం మాట్లాడుకున్నా, ఈరోజు మనం క్రిస్మస్ ఉన్నా కానీ మన కష్టాల మీద, మనకున్న ఇబ్బందుల మీద, మనం చేసుకోవాల్సిన పనుల మీద సమాజంలో మనం మాట్లాడుకుంటాం. అదే ఇప్పుడు మీరు అడిగినారు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి అనేటువంటి కార్యక్రమాలు, ఇది ప్రజలందరికీ, సమాజంలో ఉన్న పేద వర్గాలకు, సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఆనంద జీవితం గడపాలనేటువంటి ఒక సదుద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది అనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే మొన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం వచ్చిందే పేద ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి, ప్రజల ప్రభుత్వం తెస్తామని చెప్పినాం, ఇది ప్రజాప్రభుత్వం తెచ్చినాం, ఆ అమలు చేయడానికి పేదవాళ్ళకు అందించడానికి మేము ఎంతటికైనా ముందుకెళ్తాం. కానీ గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే, తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి 294 నియోజకవర్గాల్లో 119 మంది ఎమ్మెల్యేలు ఉండేటువంటి నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని వసతులు కల్పించాలని ఆ రోజు సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ అనుకున్నవి జరగకపోగా ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులను మన నెత్తిలో పెట్టింది ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో. మీరు ఇదంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు, దాని వడ్డీ రోజుకు 1 కోటి రూపాయలలో కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మనం తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాలలో ఇల్లు ఇవ్వలేకపోయినాం, పింఛన్లు ఇవ్వలేకపోయినాం, రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినాం. ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు,
ఇచ్చిన రేషన్ కార్డులే, ఇచ్చినటువంటి పింఛన్లే, ఇచ్చినటువంటి ఇన్లే తప్ప ఇంకా ఏమీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మాకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినా కానీ రేపు రాబోయేటువంటి ఈ యొక్క 100 రోజుల్లోని ఈ పథకాలన్నింటినీ ప్రజలకు అందించే కార్యక్రమాన్ని, వాళ్ళని ఎన్నిక చేసి మొదలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని, మేము ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడే మనకు పండుగలు, కష్టాల్లో ఉన్నప్పుడే మనకు ఏదో, కష్టాల్లో ఉన్నాం ఒక్కరోజన్నా సుఖంగా పండుగ చేసుకుందాం అనేటువంటి ఒక సంప్రదాయం.